మిమిక్రీ శ్రీనివాస్ వాయిస్ మాత్రం ఇప్పటివరకు విన్నాం కదా మనం, వాయిస్తో మిమిక్రీ చేస్తే ఎలా ఉందని. బట్ మిమిక్రీ శ్రీనివాస్ కోసం మీకు ముందే చెప్పాను, వింటర్లోకిజం అండ్ మ్యాజిక్ కూడా చూపిస్తానని. మరి ఇప్పుడు ఒక బొమ్మను తీసుకొని వచ్చాడు, ఏం చేస్తాడో మనం చూద్దాం. సీను ఏంటిది, దీంతో కూడా వాయిసెస్ చేస్తావా? హలో హలో, ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? సరే మనం ఎక్కడికి వచ్చామా? నేను ఎక్కడికి వచ్చా? నేను ఎక్కడ రావడం ఏంటి? నేను ఛానల్ వన్ స్టూడియోలో ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. సరే ఓకే, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను, ఛానల్ వన్లో ఉన్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ప్రేక్షకులు చెప్పు. నేను ఈఎస్ఏ నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఈఎస్ఏ. ఏంటి అర్థం కావట్లేదు. యుఎస్ఏ. యుఎస్ఏనా? సరే, యుఎస్ఏ అంటే ఏంటమ్మా? యునైటెడ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అనకాపల్లి. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అనకాపల్లా. సరే మరి యుఎస్ఏ వెళ్ళా కదా, యుఎస్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదించావు? 2 కోట్లు. 2 కోట్లే? ఏంటి, ఏది వేసుకున్న కోట్ల? కాదు గురవ్ గారు. మరేంటి? డబ్బులు. డబ్బులే? సరే 2 కోట్లు సంపాదించావు కదా, ఆ 2 కోట్లతో నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? అచ్చడం. చూశాను. ఎచ్చడం. చూశాను. అచ్చడం. చూశాను. కెంచడం. చూశాను. ఏంటి అర్థం కావట్లేదు. అచ్చడం ఇచ్చడం సినిమా అయ్యా. అటు చూడు ఇటు చూడు సినిమా. సరే అందులో హీరోయిన్ ఎవరు? ఇంకెవరు? మమత గారు. మమత గారు. సరే మరి అందులో విలన్ ఎవరు? అందులో విలన్ నేను, హీరోయిన్ ఆవిడ. ఓకే సరే, మరి ఆ సినిమాలో ప్రొడ్యూసర్ ఎవరు? ఛానల్ వన్ చైర్మన్ గారు. ఛానల్ వన్ చైర్మన్ గారా? సరే ఓకే. సరే అంతా బాగా చెప్పావు. సరే మరి సినిమా గురించి ఓకే, మరి ఏంటి అలా చూస్తున్నావు? హీరోయిన్ ఆవిడని చెప్పావు, మరి సెకండ్ హీరో, సెకండ్ హీరోయిన్ ఎవరు? ఎదురుకుండా కూర్చున్న అమ్మాయి. ఎవరు ఆ అమ్మాయ? ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నా చిట్టి చెల్లి. హాయ్ బావగారు. ఆ అమ్మాయి నాకు చెల్లి అయితే నీకు చెల్లె. మరి మీ అమ్మగారు? మా అమ్మగారు నీకు అమ్మగారే. మీ అక్క? మా అక్క నీ అక్కే. మీ చెల్లి? మా చెల్లి చెల్లె. మీ ఆవిడ? నువ్వు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నావు, మనం ఛానల్లో ఉన్నాం, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరే మరి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. సరే చాలా బాగుంది. నీకు మిమిక్రీ వచ్చా? వచ్చా. నీకు వచ్చా? నాకు వచ్చాయి. సరే నీకు వచ్చు కదా, ఒక మంచి మిమిక్రీ చేయు. కుక్క ఎలా అరుస్తుంది? ఓకే, మరి హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? అదేంటి వినిపించట్లేదు? నేను మరీ పిచ్చోడం అయ్యా, అక్కడ అరిస్తే వినపడదు. ఓకే, అక్కడ అరిస్తే వినపడదు. సరే నేను చాలా బాగా చాలా చమకలు చేస్తున్నావు. నీకు పాటలు వచ్చా? వచ్చకు రావు గారు. ఒక మంచి పాట పాడు. ఎంతో రుచిరా. ఏంటి? నూడిల్స్. నూడిల్సా? సరే ఇంకో పాట పాడు. బంగారు కోడి మెట్ట. నాకంతే వచ్చు. అదేంటి, మరి మిగిలిన ఎవరు పాడతారు? రామ్ చరణ్ పాడతాడు. రామ్ చరణ్ పాడతాడా? ఓకే ఓకే, సరే చాలా బాగా చేస్తున్నావు, సూపర్, చాలా చాలా బాగుంది. మన రాష్ట్రం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలమ్మా? వెనక నుంచి గట్టే చేయాలి రావు గారు. వెనక నుంచి గట్టే చేయాలా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగ దీన్ని వెంటలా పేజ్ అంటారు, సరదాగా దీంతో ఇలాగ నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ, గివింగ్ అన్ ఆపర్చునిటీ ఛానల్ వన్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా యాంకర్ మమత బాబీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేసావు శ్రీనివాస్ గారు, ఎందుకంటే ముందు మనకి వాయిసెస్ చెప్పారు, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం వింటులోకిజం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్ వన్కి పిలవగానే వచ్చి మీ టాలెంట్ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.